మార్నింగ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ అనారా వెంకట్ విషింగ్ యూ వెరీ 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 హ్యాపీ న్యూ ఇయర్ 2019. సో న్యూ ఇయర్ అనగానే మనకు మొట్టమొదటి గుర్తొచ్చేది లక్ష్యాలు. చాలామంది అండి న్యూ ఇయర్కి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో లక్ష్యాలు పెట్టుకోవటం అనేది, మోర్ దెన్ హాఫ్ ఆఫ్ ద వరల్డ్ లక్ష్యాలు పెట్టుకుంటారు. కానీ ఒక సాడ్ న్యూస్ ఏంటంటే ఫిబ్రవరి కల్లా ఆ లక్ష్యాలు మర్చిపోతారు. సో అందుకనే ఈ లక్ష్యాలు పెట్టుకోవటం ఎలాగా, దాన్ని సాధించడం ఎలాగా అనే ఒక పర్సనల్ పాయింట్ తోటి ఈరోజు వీడియో చెప్పుకుందాం. లక్ష్యాలు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి లక్ష్యాల వల్ల ఉపయోగం, లక్ష్యాలు పెట్టుకోవడం అవసరమా అంటే నేనైతే అవసరం అంటానండి. ఎందుకంటే లక్ష్యాలు ఎప్పుడైతే పెట్టుకున్నామో మనకి ఒక డైరెక్షన్ ఉంటుంది మన లైఫ్కి. మనకి డైరెక్షన్ లేకపోతే ఈ డిస్ట్రాక్టివ్ వరల్డ్లో మన అటెన్షన్ని, మన ఫోకస్ని, మన ఆలోచనని చాలా రకరకాలుగా డైవర్సిఫైడ్ అయిపోద్ది. అంటే న్యూస్ పేపర్సు, గాసిప్స్, మూవీసు, లేకపోతే ఫన్స్, పార్టీస్, పబ్స్, వీటితోటే జీవితం గడిచిపోద్ది. అంటే జీవితం ముందుకెళ్ళదు. నేను ఎప్పుడు మీకు చెప్తానే ఉంటాను, ఎప్పుడైతే లైఫ్ ఎంత సాటిస్ఫాక్షన్, అంటే లైఫ్ ఫుల్ఫిల్మెంటు, లైఫ్లో ఒక సాటిస్ఫాక్షన్ రావాలంటే మన లైఫ్ ఎప్పుడు కూడా ఎదుగుతూ ఉండాలి, ఒక డైరెక్షన్లో వెళ్తూ ఉండాలి. సో అందుకని ఆ డైరెక్షన్ ఇవ్వడం కోసమైనా సరే మనకి లక్ష్యాలు చాలా అవసరం. సో ఒకటి లక్ష్యాలు పెట్టుకోవాలి. ఏమేమి లక్ష్యాలు పెట్టుకోవాలి? సో రకరకాల లక్ష్యాలు ఉంటాయి. ఒకటికి డబ్బు మీద లక్ష్యాలు ఉంటాయి, ఒకటి ఫ్యామిలీ రిలేషన్షిప్ లక్ష్యాలు ఉంటాయి, కొంతమందికి ఫ్రెండ్స్ లక్ష్యాలు ఉంటాయి, కొంతమందికి ఆస్తులు, రకరకాల లక్ష్యాలు పెట్టుకోవచ్చు అండి. ఉద్యోగం, ప్రమోషన్స్, అలాగా. కానీ నాకైతే మాత్రం యాజ్ ఎ జన సైనికుడిగా మొట్టమొదటి లక్ష్యం పవన్ సార్ని ముఖ్యమంత్రి చేయటం. అంటే ఆ లక్ష్యం మన చేతుల్లో లేదు, అయినా కూడా సాధ్యమైనంత వరకు మనందరం కూడా కృషి చేసి పవన్ సార్ని ముఖ్యమంత్రిగా చేయటే రాజకీయ లక్ష్యం మాత్రం నేను పెట్టుకున్నాను. మీ అందరినీ కూడా ఆ లక్ష్యం నంబర్ వన్ లక్ష్యంగా పెట్టుకోవాలని ఆశిస్తున్నాను. ఎందుకంటే నెక్స్ట్ 4 మంత్స్, మనకుంది 4.5 నెలలు అండి, ఈ 4 నెలలు ఒక ఉద్యమ స్ఫూర్తి, ఒక యుద్ధ స్ఫూర్తితోటి మనందరం కూడా జనసేనని బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజున ఒకప్పుడు స్వాతంత్ర సమరయోధంలో మహాత్మా గాంధీ పక్కన వేల లక్షల మంది ధైర్యం చేసి నడిస్తేనే ఆయన సాధించగలిగాడు, స్వాతంత్రాన్ని సంపాదించగలిగాడు. ఇలానే ఈరోజున కొత్త రాజకీయాన్ని, ఈ ధన రాజకీయాన్ని, కుటుంబ రాజకీయాన్ని, ఈ అవినీతి రాజకీయాల్ని తుడిచేసి సమూలంగా ప్రక్షాళన చేసే ఒక విలువలతో కూడిన రాజకీయాన్ని తీసుకొస్తానంటున్న మన పవన్ సార్ని ముఖ్యమంత్రి చేయాల్సిన బాధ్యత మనందరిది ఉంది. దానికి మనందరం కూడా దాన్ని మొట్టమొదటి లక్ష్యంగా పెట్టుకొని అదే యుద్ధ స్ఫూర్తి అండి. ఎప్పుడైతే స్వపరిపాలనకి ఏ యుద్ధ స్ఫూర్తిగా ఉన్నామో అటువంటి ఉద్యమ స్ఫూర్తి, యుద్ధ స్ఫూర్తితోటి మనందరం కూడా కసితో పనిచేయాలి ఈ 4 నెలలు. ఎప్పుడైతే నిజానికి ఇది రాజకీయ లక్ష్యం కొరకు కాదండి, నేను చెప్తున్నాను కదా, ఒక్కసారి కసితో పనిచేయటం అలవాటు నేర్చుకున్నామంటే ఈ 4 నెలలు ఎంత కసి చూపించాలంటే ఎలాగైనా సరే మేలో ముఖ్యమంత్రిగా పవన్ సార్ ఎలాగ మనకి ఏమంటారు ప్రజ్ఞ చేస్తారో అది మన ఊహల్లో అనుక్షణం మనం ఊహించుకోవాలి, అనుక్షణం మన మదిలో మెదలాలి. అప్పుడే మనం ఉద్యమ స్ఫూర్తితో పనిచేయగలుగుతాం. ఎలాగైతే ఒక ఉద్యమ స్ఫూర్తితో పనిచేసి మనం విజయం సాధించామా, మనకి అప్పుడు విజయం సాధించడం అంటే నిజానికి ఆయన ముఖ్యమంత్రి అవడం కూడా కాదండి. మెయిన్ ఏంటంటే మన బలం, ఎంత బలంగా మనం ఎన్ని సీట్లు సంపాదించాము, ఎంత పర్సంటేజ్ ఓట్లు సంపాదించాము, ఎంత బలంగా జనసేనని ఈ 2 పెద్ద పార్టీలని ఎదుర్కొని మనము ఎంత దృఢంగా నిలబడ్డాము, అవన్నీ కూడా మనకి విజయానికి ఒక ఏమంటారు ఒక మానసిక స్థైర్యాన్ని ఇస్తాయి. అప్పుడు వాటిని ఉపయోగించి మన వ్యక్తిగత లక్ష్యాలు కూడా ఇంకా ఉద్యమ స్ఫూర్తితో మనం సాధించగలుగుతాం, జీవితంలో విజయం సాధించగలుగుతాం. అందుకనే ఎప్పుడైనా ఒక లక్ష్యం వైపు ఒకసారి మీరు ఆ లక్ష్య సిద్ధికి బాగా కష్టపడ్డారంటే మనకి అవి వ్యక్తిగత లక్షణాలు కూడా, లక్ష్యాలు కూడా వాటికి ఉపయోగించి ఆ స్కిల్ సెట్ ఉపయోగపడిద్దండి. సో నా పర్సనల్కి వచ్చేదానికి ఒకటి, ఫస్ట్ రాజకీయ లక్ష్యం పవన్ సార్ని ముఖ్యమంత్రి చేయడం అయితే, నా వ్యక్తిగతంగా అయితే నాకు 2-3 లక్ష్యాలు ఉన్నాయండి. 2 లక్ష్యాలు మెయిన్ ఏంటంటే అచీవర్స్ బ్లూ ప్రింట్ అని నేను ఒక ఇంగ్లీష్ బుక్ ఒక లాస్ట్ 2 ఇయర్స్ నుంచి రాస్తున్నాను, దాన్ని కంప్లీట్ చేయాలి. దానికి తెలుగు అనువాదం మహోన్నత జీవితం,
మీరు కోరుకున్న జీవితాన్ని సాధించడం ఎలా, ఇది తెలుగు వర్షన్ అండి. ఈ రెండు బుక్స్ నేను కంప్లీట్ చేయాలి. దీనికి సంబంధించిన సెమినార్లు డిజైన్ చేసి సెమినార్లు హైదరాబాదు బై డిసెంబర్ అండి, నెక్స్ట్ ఇయర్ డిసెంబర్ కల్లా, సారీ నెక్స్ట్ ఇయర్ కాదు ఈ సంవత్సరం డిసెంబర్ కల్లా హైదరాబాదు, విశాఖపట్నం, విజయవాడలో తెలుగులోను, అలాగే ముంబాయి, ఢిల్లీ, చెన్నై ఇంగ్లీష్లోను ఆ సెమినార్లు కండక్ట్ చేయాలి. ఇవి నా పర్సనల్ వ్యక్తిగత లక్ష్యాలు అవుట్ సైడ్ మై ఆఫీస్ అండి. తర్వాత ఇంకొక లక్ష్యం ఏంటంటే స్ట్రెచ్ గోల్స్ అంటారు, గోల్సే కాదు స్ట్రెచ్ గోల్స్ కావాలి. స్ట్రెచ్ గోల్స్ అంటే సపోజ్ ఈ గోల్స్ ఫుల్ఫిల్ అయినాయి అనుకోండి, లక్కీగా తొందరగా అయిపోతే ఇంకా అవి ఆ గోల్స్ కూడా తీసుకునేవి. అవి లీడర్షిప్ ప్రిన్సిపల్స్ మీద ఒక బుక్ రాయాలని ఎప్పటి నుంచో ఉంది. ఆ బుక్ స్టార్ట్ చేయాలి, కనీసం లీడర్షిప్ ప్రిన్సిపల్స్ రాసి దానికి సంబంధించిన ఒక సెమినార్ని డిజైన్ చేసి టాప్ ఎగ్జిక్యూటివ్స్కి, టాప్ బిజినెస్మెన్కి ఆ లీడర్షిప్ ప్రిన్సిపల్స్ టీచ్ చేయాలి అనేది సెకండ్ గోల్ అండి. అంటే స్ట్రెచ్ గోల్స్ ఇవి నా వ్యక్తిగత లక్ష్యాలు. ఇప్పుడు మీ వంతు, దయచేసి లక్ష్యాలు పెట్టుకోండి. లక్ష్యాలు చాలామంది అంటారు ఎటు మనము సాధించలేము కదా అని. సాధించడానికి, ఈ లక్ష్య సాధించడానికి నేను కంటిన్యూస్గా వీడియో చేస్తాను. ఈ సంవత్సరం అంతా కూడా అట్లీస్ట్ ఎవ్రీ మంత్ కపుల్ ఆఫ్ వీడియోస్ లక్ష్య సాధన మీదే ఉంటాయి. ఎందుకంటే నా బిజినెస్ తెలుసు కదా, నా బిజినెస్ కంపెనీ పేరు గోల్ అచీవర్స్ అకాడమీ. అంటే లక్ష్యాలు సాధించడం ఎలా, ఇదే నా ప్రైమరీ ఫోకస్. నేను ఎన్నో లక్ష్యాలు సాధించాను జీవితంలో. ఒక పొలాల్లో పనిచేసే ఒక బాలుడి నుంచి నేవీ మెన్గా ఎదిగి, ఎయిర్ మెన్గా ఎదిగి, తర్వాత దాంట్లో కొన్ని లక్ష్యాలు పెట్టుకొని వాటిని సాధించి, తర్వాత మళ్ళీ ప్రొఫెసర్గా ఎదిగి, ప్రొఫెసర్లో కొన్ని లక్ష్యాలు పెట్టుకొని అవి సాధించి, తర్వాత సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఎదిగి అక్కడ లక్ష్యాలు పెట్టుకొని సాధించి, సో ఇప్పుడు మళ్ళీ ఒక పర్సనల్ ఎంపవర్మెంట్ ట్రైనర్గా, లేకపోతే లీడర్షిప్ ట్రైనర్గా ఇప్పుడు మళ్ళీ లక్ష్యాలు పెట్టుకుంటున్నాను. అలానే చాలా లక్ష్యాలు ఇంకా ఉన్నాయండి. బట్ ఇవి నేను మీ అందరికీ కొన్ని స్ట్రాటజీస్ చెప్తూ ఉంటాను. సో మీరందరూ లక్ష్యాలు పెట్టుకోండి, నంబర్ వన్. సెకండు, లక్ష్యాలు పెట్టుకున్న తర్వాత ఆ లక్ష్య సాధన ఎందుకు అవసరమో, ఎందుకు మీరు ఆ లక్ష్యాలు సాధించాలనుకుంటున్నారు అది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఊరికి లక్ష్య ఎందుకంటే ఎందుకు ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ వాట్. వాట్ ఈజ్ ఎందుకంటే ఎందుకు అనేది బలంగా ఉంటే మీరు లక్ష్యాలు సాధించడానికి కావాల్సిన కృషి చేస్తారు. అదే మీకు ఎందుకో మీకు తెలియదు అనుకోండి, బలంగా లేదనుకోండి, అప్పుడు మీరు కొద్దిగా అవరోధాలు రాగానే మీరు అవి లక్ష్యాలు వదిలిపెట్టేసేస్తారు. అందుకనే ఎందుకు అనేది చాలా ఇంపార్టెంట్, అది కూడా మీరు రాసుకోవాలి. లక్ష్యాలు పెట్టుకోగానే సరిపోదు, అవి తప్పనిసరిగా మీ స్వహస్తాలతోటి రాయాలి, డైరీలోనో లేకపోతే ఒక లెడ్జర్లోనో రాసుకోవాలి. ఆ తర్వాత ఎందుకు రాయాలి, తర్వాత ఎలా, దానికి స్ట్రాటజీ ఏంటి, దాని ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి, అది రాయాలి. ఈ మూడు పార్ట్స్ ఒకే పేజీలో రాసుకోవాలి. ఆ పేజీని ఎప్పుడు కూడా మీరు పాకెట్లో పెట్టుకోండి. అంటే ఒక గోల్ కార్డులో రాసుకోవచ్చు సింపుల్గా, లేకపోతే ఈ పేజీ మొత్తాన్ని పాకెట్లో పెట్టుకొని అప్పుడప్పుడు చదువుతూ ఉండాలి, పీరియాడికల్గా చదువుతూ ఉండాలి. అప్పుడే మీ లక్ష్యం మీ గుండెల్లో ఉంటుంది. మీ గుండెల్లో అంటే సబ్ కాన్షియస్ మైండ్కి వెళ్ళాలండి. నార్మల్గా ఎందుకు లక్ష్యాలు సాధించలేకపోతారంటే లక్ష్యాలు పెట్టుకుంటారు కానీ అవి రాయరు, వాటిని మళ్ళీ చదవరు, వాటిని రిపీటెడ్గా మననం చేసుకోరు, ఆ లక్ష్యాలని ఇమాజినేషన్లో చూడరు. అందువల్లే లక్ష్యాలు మనం మర్చిపోతుంటాం, దాని గురించి కృషి చేయం. అందుకే రెండు నెలలు అయిపోగానే అయిపోద్ది. ఆ లక్ష్య సాధన కోసం మనకు కావాల్సిన కృషి చివరికి ఫైనల్గా వర్క్ అండి. మనకు లక్ష్యాలను సాధించి పెట్టేది వర్క్. ఆ వర్క్ ఎక్కడి నుంచి వచ్చింది, స్ఫూర్తి నుంచి వచ్చింది. ఆ స్ఫూర్తి ఎలా నుంచి వచ్చింది, మీకు లక్ష్యాలు రాసుకొని ఇమాజినేటివ్గా దాన్ని అచీవ్ చేస్తున్నట్టుగా విజువలైజేషన్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు సెమినార్లకు వస్తే నేను నిజానికి విజువలైజేషన్ ఎక్సర్సైజ్, అంటే మన లక్ష్యము పవన్ సార్ని ముఖ్యమంత్రి చేయటం, ఆ లక్ష్యాన్ని ఎలా సాధించాలో కూడా నేను విశదీకరిస్తాను. అందుకని మీరు సెమినార్లకు రండి. ఈ సెమినార్లో మీరు చేసే లాస్ట్ 4 అవర్స్ లక్ష్య సాధన ఎలాగో నేను చెప్తాను. అవి మీ వ్యక్తిగత లక్ష్యాలు సాధించడానికి కూడా ఉపయోగపడింది. దయచేసి ఈ సెమినారు, ఒకటి మీకు ఆల్రెడీ చెప్పాను, ఇప్పుడు నేను హైదరాబాద్ వెళ్తున్నాను, ఆన్ ద వే కారులో వెళ్తున్నాను, కొన్ని ఇంటర్వ్యూలు ఉన్నాయి. ఇంటర్వ్యూలు ఫినిష్ చేసి నేను 4వ తారీఖు మళ్ళీ బ్యాక్ వస్తాను. 6వ తారీఖు మన ఫస్ట్ సెమినార్ అండి విశాఖపట్నంలో, 8వ తారీఖు కాకినాడ, 9వ తారీఖు అవనిగడ్డ, తర్వాత 11 దుబాయ్ వెళ్తున్నాను, 10వ తారీఖు నేను దుబాయ్ వెళ్తున్నాను, 11వ తారీఖు అక్కడ ఒక ప్రోగ్రామ్ ఉంది, తర్వాత మళ్ళీ 13వ తారీఖు ఇక్కడ మన తాడేపల్లిగూడెంలో ఉంటుంది. తర్వాత నేను చెప్తానండి, తర్వాత మిగతా వెర్షన్స్. సో మెయిన్ మీరు లక్ష్య సాధనకు కావాల్సిన
ఫలాలని మీరు తెలుసుకోవాలంటే మీరు కంపల్సరిగా ఈ సెమినార్కి అటెండ్ అవ్వండి. డెఫినెట్గా యూ విల్ గెట్ కంప్లీట్ ఓవర్ వ్యూ ఆఫ్ హౌ టు అచీవ్ గోల్స్. సో ఇంకొకటి ఒక పర్సనల్ రిక్వెస్ట్ అండి, ప్రతి సెమినారు అంటే ఇప్పుడు మీకు చెప్పాను ఆల్రెడీ విశాఖపట్నం సెమినార్, ఎవరైనా విశాఖపట్నంలో మన ఎన్ఆర్ఐస్ ముఖ్యంగా ఎన్ఆర్ఐ జనసేన పార్టీ నుంచి నేను కోరుకునేది ఏంటంటే ఆ సెమినార్లో ఎవ్రీ 30 మినిట్స్ ఒక గిఫ్ట్ మీ పేరు మీద నేను అనౌన్స్ చేస్తాను. అది టీషర్ట్ కావచ్చు 150 రూపీస్ లేకపోతే 200 రూపీస్ ఎంతో తెలియదు. సో మీరు ఒక 10 గిఫ్ట్లు కానీ ఒక 20 గిఫ్ట్లు కానీ మీరు స్పాన్సర్ చేస్తే ప్రతి ఈవెంట్కి ఒక ఎన్ఆర్ఐ హార్డ్లీ $200-$300 స్పాన్సర్ చేస్తే నేను మీ పేరు మీద ఆ గిఫ్ట్లు అంటే అచీవ్మెంట్ అంటే ప్రతి 1 అవర్కి లేకపోతే 2 గిఫ్ట్లు అన్న ఇద్దామని. సో ఇదేంటంటే యాంటిసిపేషన్ ఉంటుంది, ఈ గిఫ్ట్లు అనేది వాళ్ళకి ప్రోత్సాహకరంగా ఉంటుంది, తర్వాత యాంటిసిపేట్ చేస్తుంటారు. సో దే డూ బెటర్ అంటే ఆ ఫోకస్ ఉంటుంది. సో దయచేసి మీరు ఆలోచించండి, ఇది చాలా చిన్న సింపుల్ అంటే నాట్ ఏ వెరీ కాస్ట్లీ అఫైర్, అట్ ద సేమ్ టైమ్ యూ విల్ గెట్ యువర్ నేమ్ ప్రొనౌన్స్డ్ ఎవ్రీ 30 మినిట్స్. అది ఇట్స్ గుడ్ సపోజ్ మీకు ఇంకా ఏదైనా కంపెనీ ఉన్నా లేకపోతే మీరు రాజకీయ లక్ష్యాలు కనుక ఉంటే ఇది మీకు చాలా ఉపయోగపడుద్ది. సో దయచేసి మీరు ఇంట్రెస్టెడ్ అయితే నా ఫోన్ నెంబర్కి కాల్ చేయండి, 6307306389, ఆర్ అదర్వైజ్ మా బావగారి ఫోను అదే నా ఇండియన్ ఫోన్ నెంబర్ 8142402509, దీనికి కాల్ చేసి మీ ఇంట్రెస్ట్ని తెలియపరచండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్. Hi, this is Siddhi Idnani and please do subscribe to New Waves. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.